ఏలేశ్వరం వైఆర్సీ ప్రాజెక్టు కారణంగా సుమారు 20 గ్రామాల వరకు ముంపు గురయ్యాయి. దీంతో ఆ గ్రామాలకు అరకొర సహాయాలు చేసి ప్రభుత్వాలు తప్పించుకుంటున్నాయి. దీంతో ముంపు బాధిత కుటుంబ సభ్యులు సిపిఐ ఎమ్మెల్ లిబరేషన్ నాయకత్వంలో ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్ నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు 350 మందితో ర్యాలీ చేసి అనంతరం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి వారికి వినతి పత్రం అందజేశారు. ఇన్ని లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఏ లేని ముంపు బాధిత సభ్యులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. హైకోర్టు ఆర్డర్ ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. జిందాబాద్ సిపిఎంఎల్ లిబరేషన్. హైకోర్టు ఆర్డర్ 2 నెలల్లో వస్తున్న అధికారులు నిర్లక్ష్యవైఖరి నశించాలి. అధికారులు నిర్లక్ష్యవైఖరి నశించాలి. 2 నెలలు కావస్తున్న అధికారులు నిర్లక్ష్య వైఖరి నశించాలి. జిందాబాద్ సిపిఎంఎల్ లిబరేషన్. ఏలాశ్రమంలో ఏలేరు ముంపు బాధితులు హైకోర్టు ఆర్డర్ అమలు చేయాలి. జిందాబాద్ సిపిఎంఎల్ లిబరేషన్. వద్ద లాని వ్యవసాయ కూలీల ఐక్యత. జేఎన్ఆర్ఓ 35 మందికి అసైన్మెంట్ భూమి హైకోర్టు ఆర్డర్ అమలు చేయాలి. జిందాబాద్ సిపిఎంఎల్ లిబరేషన్. హైకోర్టు ఆర్డర్ను నిర్లక్ష్యం చేస్తున్న అధికార వైఖరులు నశించాలి. హైకోర్టు ఆర్డర్లను నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల వైఖరి నశించాలి. జిందాబాద్ సిపిఎంఎల్ లిబరేషన్. హైకోర్టు ఆర్డర్ను నిర్లక్ష్యం చేస్తున్న అధికారులు నిర్లక్ష్య వైఖరి నశించాలి. జిందాబాద్ సిపిఎంఎల్ లిబరేషన్. జెడ్డింగ్ అన్వారంలో ఎస్ఎన్ భూమి 25 హైకోర్టు ఆర్డర్ ని అమలు చేయాలి. జెడ్డింగ్ అన్వారంలో అసైన్మెంట్ భూమి హైకోర్టు ఆర్డర్ ని అమలు చేయాలి. ఏ లేరు ముంపు బాధితులు 2 చర్యలు చెప్పవలసిన హైకోర్టు ఆర్డర్ ని అమలు చేయాలి. జిందాబాద్ సిపిఎంఎల్ లిబరేషన్. వాద్యలాలి వ్యవసాయ కూలీల ఐక్యత. 2 నెలలు కావస్తున్న హైకోర్టు ఆర్డర్ నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల వైఖరి నశించాలి. జిందాబాద్ సిపిఎంఎల్ లిబరేషన్. జిందాబాద్ సిపిఎంఎల్ లిబరేషన్. వద్దలాలి వ్యవసాయ కూలీల ఐక్యత. జిందాబాద్ సిపిఎంఎల్ లిబరేషన్. ముందు గతంలో పెట్టాను, ఇప్పుడు వచ్చిన కాదండి జయనవరం నాగమణి ఎవరు గండెట్ నాగమణి
గతంలోనేమో ఇక్కడ సర్వేర్ గారు భూమి లేదు అంటే విశ్వేశ్వర రాజు గారు పంపించి ఢిల్లీ సర్వే జరిపించారు. తొమ్మిది ఎకరాల 9 సెంట్లని చేరిపోయింది. అయితే ఈ భూమి ఉందని హైకోర్టులో కూడా ఏమీ జరిగింది. హైకోర్టు ఏంటంటే వీళ్ళందరికీ ఇమ్మని కూడా చెప్పడం జరిగింది. అయితే ఫైనల్ ఆర్డర్ మళ్ళీ ఇచ్చారు. అయితే ఇప్పుడు తమకు చేసేది ఏంటంటే ముందు అర్జెంటుగా ల్యాండ్ అని అక్కడ సర్వే చేపించి అది చూపించి మీరు అలా అది కాంత మాకు ఒక లెటర్ పెట్టింది. మాకు లెటర్ ఇచ్చారు అనుకుంటే మేము తయారు కానీ రెండోది అన్నవరం జడ్డింగ్ అన్నవరం వీళ్ళు మా వీళ్ళు వాళ్ళు ఎవరో తోటలోకి వెళ్ళి కాయలు ఏ కోసుకుంటున్నారు అసలు వేరే వాళ్ళు. అయితే వీళ్ళు ఆపమని చెప్పారట. అంటే మీకు కూడా చెప్తున్నారు అంటే రేపు పొద్దున్న మీకు చెప్పకుండా చేయలేదనుకన్నా ఉండాలని తోటలో కాయలు కోసేస్తున్నారు. మన 9 ఎకరాలు ఏదైతే ఉందో అందులోకి వెళ్ళడానికి వీల్లేదని చెప్పమని మీరు కూడా అదే బోర్డు పెట్టించండి. మళ్ళా మేము 8 రోజుల్లో మీకు కలాలా అన్నది మీకు చెప్తే పెడతాను. కలెక్టర్ గారి దగ్గర బ్యాచ్ వెళ్ళిందండి. అక్కడి నుంచి కూడా బ్యాచ్ అయితే ఇది సర్వే ఎప్పటికీ లేరు వచ్చాక పెట్టిస్తాం. అయితే లక్ష్మారం కలమంటారు. 2 రోజుల్లో అక్కడ సర్వేని పంపిస్తా అన్నారు మన ఇళ్ల స్థలాలది. 2 రోజుల్లో ఆ సర్వే రిపోర్ట్ తీసుకోవడం. ఆ సర్వే రిపోర్ట్ ప్రకారంగా మనం వైఎస్సీ డి గారికి కాపీ ఇచ్చేసి 2 రోజుల్లో సర్వే అయిన తర్వాత మాకు ఎప్పుడు ఆ తప్పులు పడతారు ఎప్పటి నుంచి ఏమన్నది మనం అడగడం. ఆ తప్పులు కొట్టేసిన వెంటనే మనం అందులో నా పేరు కృష్ణుడు గణేశ్వరరావు. సిపిఎంఎల్ఏ వచ్చిన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు. ఈరోజు ప్రధానంగా విలేసం మండల తహసీల్దార్ గారి కార్యాలయం వద్ద ఇళ్ల స్థలాల సమస్య మీద మహాధర్నా నిర్వహించడం జరిగింది. అయితే ప్రధానంగా మేము చేసే ప్రధాన డిమాండ్ ఏంటంటే 2014లో ఏలేరు ముంపు బాధితుల కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఏలేసంలో 200 మంది పేర్లతో మేము హైకోర్టుని ఆశ్రయించి అక్కడ మాకు ఏలేసంలో ఉండేటువంటి ఉండే చెంట్లు చెప్పిన వైఎస్సీ మిగిలి భూమిని మాకు ఇప్పించాలని కోర్టులో వేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా 2014 నుంచి కూడా కోర్టులు సెలవులు లేకపోతే కరోనా అనేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ఇవన్నీ కూడా ఈ సమస్యలతో ముడిపడి ఉండటంతో ఎప్పటికీ మాకు మొన్న 2 ఫిబ్రవరి 2వ తేదీన హైకోర్టు ఫైనల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 260 మంది ముంపు బాధితులు వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఏలేశ్వరంలో నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా బళ్ళు అలాగే షాపుల్లోని అలాగే హోటల్లోని పనిచేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. వాళ్ళు అద్దెలు కట్టుకోలేక ఏలేశ్వరంలో ఉన్నారు. అయితే వాళ్ళు కంపల్సరీగా 2 చెంట్లు చొప్పున ఇవ్వాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటికే అధికారులు దీని మీద పూర్తిగా ఇంట్రెస్ట్ తీసుకుని ఆ సర్వే చేసి వీళ్ళందరికీ కూడా పంపిణీ చేయవలసినటువంటి పరిస్థితి అధికారులు పొందే అలాగే కలెక్టర్ గారు స్పందనాలు ఇవ్వడం జరిగింది. అలాగే మండల తహసీల్దార్ వారికి కూడా ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు చొరవ తీసుకుని ఆ భూమిని పంపిణీ చేయకపోతే ఆ హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా ఈ ప్రజలే అక్కడ తుప్పలు కొట్టుకుని అక్కడ శుభ్రం చేసుకుని వీళ్ళే పాకలు వేసుకునే పరిస్థితి ప్రభుత్వం కల్పించొద్దని మేము సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే జడ్డింగ్ అన్నవరంలో అసైన్మెంట్ అయినటువంటి 9 ఎకరాల భూమి వలసభూసం ఆక్కంలో ఉంది. ఆ భూమిని పేదలు పంచాలా దళితులు పంచాలని జయన్నవరం గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అది కూడా హైకోర్టు ఆర్డర్ ఫైనల్ ఆర్డర్ ఇచ్చింది. 25 సెంట్లు చొప్పున 35 మంది కుటుంబాలకు ఇమ్మని అది కూడా అదిగో ఇదిగో అని వాయిదాలు వేస్తే తిప్పుతున్నారు. ఇప్పుడు ఆ భూమిలోకి కూడా ఆ జయన్నవరం దళితులు వెళ్లి ఆ 9 ఎకరాలు కూడా సాగు తీసుకోనాకి అది జీడి తోట మామిడి తోటలు ఉన్నాయి ఇందులోని దాన్ని కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున మేము ఇచ్చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క మున్సిపాలిటీ ఇలాసం నగర పంచాయతీలో 1 సెంటు చొప్పున జగన్ వారి పథకంలో ఇళ్ల స్థలం ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారు ఎలాగిచ్చారు ఏంటో ఎలా కట్టుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాధలు పడుతున్నారు. ఈ క్రమంలో హైకోర్టు ఈ యొక్క ఏలేరు ముంపు బాధి కుటుంబ సభ్యులకు 2 చెంట్లు ఇమ్మని ఇవ్వడంతో మేమందరూ కూడా ఈ హైకోర్టుకి అభినందనలు తెలియజేస్తూ పేదలకు న్యాయం జరుగుతుందని